తిండి లేదు పెట్టే ఇప్పుడు విపరీతమైన పిండి బస్తాల రేట్లు పెంచారు డీజిల్ పెట్రోల్ కేంద్రం దించినా కానీ రాష్ట్రం దించలేదు రైతు బంధ అనే ఒకటి పెంచిండు ఇప్పుడు ప్రతి ఒక్క దానికి పెరిగినాయి మందు పెరిగింది విందులు పెరిగినాయి రైతు బంధులు అత్తనే గుట్టకు 300-400 ఎకరాలు ఉన్నోళ్ళ అందరికి అత్తాంది వత్తాంది కానీ ఇప్పుడు ఒకటి వచ్చి మిగతా వాటికి అన్నిటికి పెరిగింది కదా కోటర్సులు లేవు क्वार्टर्स अच्छे मत चा मंदी इंड घोर डबुल बेड्रूम कॉलनी चूस्ते खनिस्तान की अन्न दिन अट्ठावे परस्थित बेड्रूम रे अना इंडे इंडलनाई रोड सीसी रोड पड़ते सीसी रोड इंड लेन एक्ड़ कौंडगाट का 60 मंदिर चचिपते चूसरा ఇంట్లో ఇప్పుడు కూట్ల రౌద్ది అన్నోడు ఎట్ల రౌద్దితాడే చెప్పు మీరే చెప్పురానా కూట్ల రౌద్ది తీసినోడే ఎట్ల రౌద్దితాడు నువ్వు సంసారాన్ని మన ఇంట్లో ఇంటి లోపల సక్కదిద్దాలే సింగరేణి కార్మికులు అయితే వాళ్ళకు ఉద్యోగాలు లేవు అక్కడ పెండింగ్ ఉద్యోగాలను వాటిని పరిష్కరించలేదు ఆర్టీసీని రెండు ముంచేండు ఇక్కడ రైతులు ఆత్మహత్యలు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటారు 3 లక్షలు ఇచ్చేండు అయితే ఇక్కడ టీఆర్ఎస్ కోసం కష్టపడి పనిచేసినోనికి విలువ లేదు టిఆర్ఎస్ నే డబ్బులకు డబ్బులు ఉన్నోడు డబ్బు తోటే పని చేస్తాంది టిఆర్ఎస్ ప్రభుత్వంలా ఆ కార్యకర్తలకు విలువే లేదు కార్యకర్తగా పని చేసినోనికి వాని విలువే లేదు పేద తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకునేవాళ్ళకే విలువ లేదు బలిదానాలు చేసుకునేవాళ్ళ కుటుంబాలకే వాటికి విలువ లేదు మేము 2001 నుంచి కూడా దెబ్బల వాడి కూడా మేము టిఆర్ఎస్ లో పని చేస్తాను మాకు విలువే లేదు మొత్తానికి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు రెండోసారి గెలిచిన కాంచలు సంతోషంగా మొత్తమే లేరు ఫస్ట్ కొంతవరకు ఉండే రెండోసారి గెలిచినాక మొత్తం డబ్బు ఉన్నదే డబ్బు మొత్తం దొరల రాజ్యమే గడీల రాజ్యమే అయింది నువ్వు బాబు నేను ఒకటి అడుగుతా నిజం చెప్పు నువ్వు ఒక అనుభవం ఉన్నావు చాలా పెద్ద మనిషి రాజకీయం చూసి ఉన్నావు టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఏది వస్తే మీలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది మాకు బీజేపీ అంటే కలవదు బీజేపీ ఎక్కువ చేసింది లేదు ఉరగబెట్టింది ఏం లేదు టిఆర్ఎస్ అనేది పతనం ప్రారంభమైంది కాంగ్రెస్ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే తెలంగాణ రైతాంగం మొత్తం సోనియా గాంధీ కాంగ్రెస్ కే ఓటేస్తా కాంగ్రెస్ కే ఓటేయాలి ప్రతి ఒక్కడు చదువుకున్న వ్యక్తి కూడా నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచిస్తారు కార్మిక లోకం ఉన్నది ఆర్టీసీ కూడా ఆర్టీసీ కార్మికులు ఉన్నారు సింగరేణి కార్మికులు ఉన్నారు ఇతర ఇప్పుడు విఆర్ఓ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచిస్తారు ఇక్కడ ఏంది అంటే మోమాట పడకుండా డైరెక్ట్ గా ఎవరు మాట్లాడతలేరు చెప్తలేరు పతనం అనేది ప్రారంభమైంది కేసీఆర్ ఏమనుకుంటాడు నేను ఇది చెత్తా అది చెత్తా ఎలక్షన్ల అప్పుడే పామజల నుంచి బయటకు వచ్చి మనం ఇజ్జత్తం అజ్జత్తం అనేది కాదు నువ్వు పాత పనులే చెయ్యి కొత్త పనులు చేయమంటలేము కేసీఆర్ దేశకి నేత అని టిఆర్ఎస్ నాయకులు చెప్తారు నువ్వు కూడా టిఆర్ఎస్ నాయకులు వాళ్ళు దేశకి నేత మా రాష్ట్రాన్ని ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీ అని పెట్టబోతున్నాడు పెట్టని భారతదేశంలో పార్టీ పెట్టని మరి ఇక్కడ మరి ఏది ఇక్కడెక్కడ ఇక్కడ ఏడున్నది ఒక చిన్న ములకనూరులో డబుల్ బెడ్రూమ్లు ఉంటే అయిపోతుందా మా రామచంద్రపూర్లు ఉండదా ఎలబోతారం ఉండదా దుద్దెనపల్లి ఉండదా గన్పూర్ నువ్వు ఒకసారి సర్వే చేయరు మా సైదాపూర్ మండలంలో ఉన్నాయా ఏ వానికి లేదు నాలుగు మండలాలే ఈటల రాయందరు హుద్రాబాద్ ఓడిపోవడం కోసం ఆ ప్రయత్నం చేసిన తప్ప ఇక్కర్లేదు వాళ్ళకు 2 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే ఏమవునే 7 లక్షలు ఎందుకు 2 లక్షలు ఇస్తేమావు ఇంకా దళితులు చుట్టూ పను ఒకసారి విసుకి చెంది ఉన్నాం చాలా మంది నాలాంటి సీనియర్ నాయకులు అందరూ విసుకి చెందే ఉన్నారు 2001 నుంచి అడుగు వాళ్ళని అడుగు చెప్తాడు ఇప్పుడు ఏం లేదు పక్కకే ఉన్నా ఏది లేదు ఏం లేదు ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసిన పక్కకే ఉన్నాం.